నీకు వచ్చింది ఎట్లా అంటే ఉద్యోగ సంఘాల తరపున వచ్చా. అంటే ప్రజెంట్ జాబ్ చేస్తున్నా కాబట్టి రౌండ్ టేబుల్ సర్వీస్ ఇది ఉంది ఉందన్నది నాకు కాల్స్ వచ్చినాయి. సంపత్ అన్న చాలామంది ఫోన్ చేశారు. మెయిన్గా మనం ఏం చేసినా మన సంఘానికి ఉపయోగపడేలా చేయాలి. జాబర్స్ కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఇక్కడికి నాతో వచ్చా ఏ సార్ కూడా వచ్చాడు. చాలామంది జాబర్స్ ఉన్నారు మన కుర్మలలో. కానీ వాళ్ళు ఏంటంటే జాబ్ వచ్చిన తర్వాత సంఘాన్ని పట్టించుకోకుండా నేను జాబ్ వచ్చి నేను ఎటు రాను ఎటు పోను ఆ టైప్లో కొంతమంది ప్రవర్తిస్తున్నారు. ఎందుకంటే నేను కూడా ఫిజికల్గా చాలామంది కాల్ చేశాను ఉద్యోగులను. నీ ఉద్యోగిని కాబట్టి ఉద్యోగుల గురించి మాట్లాడుతున్నా. వస్తా ఉండడము ఖాళీతో పోవడము లేకపోతే మనకు ఏంటంటే ఈ కుర్మలం కాబట్టి మనకు ఆ రిజర్వేషన్ వచ్చింది. యాజ్ ఏ బీసీగా రిజర్వేషన్ వచ్చింది మనకు. దాన్ని కాపాడుకొని పోవాలి. మనతో ఇంకా 10 మందిని వెంటేసుకొని పోవాలి. ఆ టైప్లో ఉండాలి. కానీ జాబ్ వచ్చిన తర్వాత కుర్మ సంఘాన్ని కుర్మను కాదినట్టుగా లేకపోతే నాకు సంబంధం లేనట్టుగా చాలామంది చేస్తున్నారు. అది ఎప్పటికైనా తప్పు. మిగతా వాళ్ళు చాలామంది ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న పెద్దలు కొంచెం సీనన్న చాలామంది ముత్త సంపద అన్న వీళ్ళందరినీ చూస్తూ ఉంటాను. చాలా షార్ప్గా ప్రతి విషయంలో నేను అబ్జర్వ్ చేస్తున్నా. అంత మంచి వ్యక్తులు మనకు దొరకడం చాలా అదృష్టం. మన కొంతమంది ఏంటంటే ఇక్కడ చూసినా ఎందుకంటే కొంతమంది సింగిల్గా పోవడం అట్లనే కాకుండా వాళ్ళు అందరిని కలుపుకుండా పోవడం మిగతా వాళ్ళందరిని కలుపుకుండా పోవడం వీళ్ళందరూ చూసి నాకు సంతోషం అనిపిస్తుంది. సంఘం అనేది ఒక్కరు సంబంధించి కాదు ఇద్దరు సంబంధించి కాదు. సంఘం అంటేనే అందరిది అందరు కలిసిపోతేనే దాన్ని సంఘం అంటాం. ఈ సందర్భంలో నేను చెప్పేది ఏంటంటే ఒకటే విషయం. ఆ ఉద్యోగులు కానీ లాస్ట్ గొర్రెల కష్టాలు కానీ ఎవరైనా కానీ మన అందరం కుర్మలం. కుర్మలం కాబట్టి ప్రతి ఒక్కరిని కలుపుకుండా పోవాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరిని మన కుర్మ జాతిని ఇంకా ముందు తీసుకుపోవాలి. స్టేట్ లెవెల్లో కాకుండా సెంట్రల్లో ప్రతి దాంట్లో మనం ముందుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు ఈ మీటింగ్కి వచ్చినందుకు నాకు కూడా గర్వంగా ఉంది. అదేవిధంగా ప్రతి ఒక్కరూ వాళ్ళ వ్యూ చెప్తుంటే వినడం జరుగుతుంది. దాని తర్వాత లాస్ట్లో ఒక్కసారి అయినా మళ్ళీ ఒకసారి చర్చకు రావాలని చెప్పి అనుకుంటున్నాను. నా ఉద్దేశం ప్రకారం అయితే ఇది మాత్రమే ఉన్నది. అందరు కలిపిపోతే బాగుంటుంది.